గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అట్టడు గురించి వచ్చినవారు వారు ఒక సింగిల్ విండో చైర్మన్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఉండి కూడా అంటే ప్రధానమంత్రి స్థాయితో సమాన అధ్యక్ష అలాంటి స్థాయిని కూడా వదులుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న సందర్భంలో ఎవరికి ఏ అవసరం ఉంది పేదవారు ఏం ఆలోచిస్తున్నారు మధ్యతరగతి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం రాగానే ఎలాంటి ఉపశమనం కలిగిస్తే ఆ ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కాదు తెచ్చుకున్న తెలంగాణ బంగారమయం చేయాలంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మరి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు తెచ్చుకున్న తెలంగాణ నగుపాలు కావద్దు సగర్వంగా తలెత్తుకొని బతకాలి ఈ తెలంగాణ అనే ఒక గొప్ప సంకల్పంతోని వారు చేస్తున్న పాలన ఈ రోజు మన గవర్నర్ గారి ప్రసంగానికి అద్దం పట్టినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఒక ఇంట్లో అన్నల ఒక ఇంటికి మేనమామల ఒక ఇంట్లో తోబుట్టువుల అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి ఈ రోజు మనం అందరం కూడా సగర్వంగా క్షేత్ర స్థాయిలో వాటిని ఆస్వాదిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్షుడా